Hello to everyone. This is Swati, lecturer in commerce, CRR College for Women, Eluru. Today topic is importance of agriculture. Vyavasayam yokka pramukhyata. Introduction. Agriculture is the main source of national income for most developing countries. So ikkada manam chuste kanaka vyavasayam anedi abhivruddhi chentunna deshalaku mukhyamaina ఆదాయ వనరుగా మనం చూడవచ్చు. అంటే జాతీయ ఆదాయంలో ముఖ్యమైన వాటా అనేది అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది. అగ్రికల్చర్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఓవర్ 70% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. మన ఇండియన్ ఎకానమీ సిస్టంలో చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ అంటే రూరల్ హౌస్ హోల్డ్స్ అందరూ కూడా అగ్రికల్చర్ మీద మ్యాక్సిమం 70% ఆఫ్ రూరల్ అంతా కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సెక్టార్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 17% టు ద టోటల్ జీడిపి అండ్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు ఓవర్ 60% ఆఫ్ ద పాపులేషన్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సెక్టార్. సో అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఈ దేశంలో వ్యవసాయ రంగం అనేది ముఖ్య భూమికను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 17% టు ద టోటల్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటా అనేది 17% మనం చూసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం 60% ఆఫ్ ద పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ మీదే డిపెండ్ అవుతున్నాయి. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో డైరెక్ట్గా ఫీల్డ్లో వర్క్ చేసే ఫార్మర్స్ కావచ్చు, లేబర్స్ కావచ్చు, ఇండైరెక్ట్గా డిపెండ్ అయ్యే స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, కాటేజ్ అండ్ తినే ఇండస్ట్రీస్ కావచ్చు, సో ఆ సెక్టార్లో వర్క్ చేసే పీపుల్స్ కావచ్చు, అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయగలుగుతుంది అగ్రికల్చర్ సెక్టార్. సో మరి ఇలాంటి అగ్రికల్చర్ సెక్టార్ అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి ఏ ఫీల్డ్స్లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం కింది విధంగా చూడవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగితను కల్పించడం అనేది. ద అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఈజ్ స్టిల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ మెనీ ఏరియాస్. సో ఇక్కడ ఏంటంటే అధిక మొత్తంలో అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగిన సెక్టార్ ఏదైనా ఉంది అంటే అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. వెదర్ ఇట్స్ వర్కింగ్ యాజ్ ఏ ఫార్మర్, ఏ రూపంలో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది అంటే యాజ్ ఏ ఫార్మర్గా, హార్వెస్టర్గా, టెక్నీషియన్గా, పర్ఫార్మ్ ఎక్విప్మెంట్ అంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే టెక్నీషియన్స్ కింద ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది, సైంటిస్ట్ అంటే పరిశోధన చేసే ఒక శాస్త్రవేత్తల రూపంలో కూడా అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తుంది అని చెప్తుంది. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే మనకి కంటికి కనిపించని అనేక రకాల జాబ్స్ అనేవి ఈ వ్యవసాయ రంగంలో ఉన్నాయి. అంటే డైరెక్ట్గా వర్క్ చేసే ఫార్మరే కాకుండా దాంట్లో వర్క్ చేసే లేబర్స్తో పాటు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా టీనీ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, అలాగే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్ సప్లై చేసే ఏజెంట్స్, సో మిడిల్మెన్స్, వీళ్ళందరికీ కూడా అనేక రకాలుగా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. సో ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే అగ్రికల్చర్ సెక్టార్ అనేది డెవలప్ అయితే కనుక ఆటోమేటిక్గా మనకి ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అవన్నీ అవైలబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు రెడ్యూసింగ్ పావర్టీ, ఎవిడెన్స్ షోస్ దట్ focusing on agriculture is significantly more effective than investing in other areas. ఏంటంటే ఇక్కడ when it comes to reducing poverty. So, ఇదంతా సాధ్యమైతే కనుక మనకి పేదరిక నిర్మూలనకి కొంత ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది హెల్ప్ అవుతుంది. ఎవిడెన్స్ షోస్ దట్ ఏంటంటే focusing on agriculture is significantly more effective. సో ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే కనుక అంటే యాజ్ ఏ గవర్నమెంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉండి నెక్స్ట్ అలాగే క్రాప్ను పండించే ఫార్మర్స్ అనేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటే కనుక సో పంట అనుకున్న టైంకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తే కనుక పంట యొక్క రాబడి అనేది ఎక్కువగా ఉంటే ఆ అమౌంట్ని
మిగతా యాక్టివిటీస్ కోసం ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకదాంతో ఒకటి ఈ ఎకనామిక్ సైకిల్ అనేది ప్రాపర్గా రన్ అవ్వగలిగితే కనుక అదర్ యాక్టివిటీస్ మీద కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ మెయిన్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్. సో ఇండస్ట్రీస్కి ఆగ్రో బేస్డ్తో జనరేట్ అయ్యే ఇండస్ట్రీ అన్నిటికీ కూడా రా మెటీరియల్ అంతా కూడా అగ్రికల్చర్ సెక్టార్ నుంచే రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాం. మెనీ రా మెటీరియల్స్ లైక్ కాటన్, షుగర్, వుడ్ ఆర్ పామ్ ఆయిల్ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్. సో ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ సెక్టార్ నుంచే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్ అంతా కూడా వస్తుంది. అంటే షుగర్ని తయారు చేయడానికి షుగర్ కేను, మనకి క్లాత్స్ తయారు చేయడానికి కాటన్, వుడెన్ ఐటమ్స్, ఫర్నిచర్ తయారు చేయడానికి అంతా కూడా వుడ్, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ నుంచే వస్తున్నాయి. దీస్ మెటీరియల్స్ ఆర్ ఎసెన్షియల్ టు మేజర్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకి రా మెటీరియల్ కింద యూజ్ అవుతుంది. ఇట్ కెన్ హెల్ప్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి కూడా ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే, అగ్రికల్చర్ ప్రొసెస్ ద పవర్ టు హార్మ్ ఆర్ హీల్. అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డిగ్రేషన్ అనేది కాకుండా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బయోడైవర్సిటీ, ఆగ్రో అలాగే ఆర్గానిక్ మెథడ్స్ యూజ్ చేసిన పెస్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ల్యాండ్ పొల్యూషన్ను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వెన్ ఫార్మర్స్ ప్రయారిటైజ్ బయోడైవర్సిటీ ఆన్ దేర్ ల్యాండ్, ఇట్ బెనిఫిట్స్ ది ఎర్త్. అంటే ఇక్కడ ల్యాండ్ పొల్యూషన్ తగ్గించడానికి బయోడైవర్సిటీకి ఎక్కువగా ప్రయారిటీస్ అనేది ఫార్మర్స్ ఇస్తే కనుక, సో దానికి ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంట పొలాల్లో ఉన్న వేస్టేజ్ని దాన్ని కాల్చుకోకుండా భూమిలో ఇంకించగలిగితే కనుక, సో అక్కడ ఆ విధంగా కూడా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో అగ్రికల్చర్ సెక్టార్ని ప్రాపర్గా రన్ చేయగలిగితే కనుక ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. హ్యావింగ్ మోర్ బయోడైవర్సిటీ రిజల్ట్స్ ఇన్ హెల్దియర్ సాయిల్, లెస్ సాయిల్ ఎరోషన్ అండ్ బెటర్ వాటర్ కన్జర్వేషన్. సో బయోడైవర్సిటీ రిజల్ట్, దీని ఫలితంగా ఏమేమికి మనకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయంటే, హెల్దియర్ సాయిల్ అంటే నేల యొక్క స్వభావం అనేది ఉండవలసిన రీతిగా ఉంటుంది. లెస్ సాయిల్ ఎరోషన్ అంటే భూమి కోత అనేది లేకపోవడం, అంటే మంచి నేలంతా కూడా కొట్టుకుపోకుండా ఆ పోషకాలు అనేవి దానిలో ఉండేటట్లుగా మనం చూసుకోగలుగుతాం. అండ్ బెటర్ వాటర్ కన్జర్వేషన్ అంటే వాటర్ పొల్యూషన్ అనేది జరగకుండా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ గుడ్ న్యూస్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ హోల్, మేకింగ్ అగ్రికల్చర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే అగ్రికల్చర్ సెక్టార్కి ఆ సైకిల్, ఆ ఎకనామిక్ సైకిల్ అనేది ప్రాపర్గా రన్ అయితే కనుక, సో ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మేకింగ్ అగ్రికల్చర్, సో వ్యవసాయ పద్ధతులు అనేవి కూడా మెరుగ్గా ఉంటే కనుక మనం ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయంలో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చే ఆ కాంట్రిబ్యూషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ ఈజ్ ద ప్రీమియర్ సోర్స్ ఆఫ్ అవర్ నేషనల్ ఇన్కమ్. మన దేశ స్థూల దేశీయోత్పత్తిలో జాతీయ ఆదాయంలో అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వాటా అనేది ఎక్కువగా వస్తుందని చెప్పొచ్చు. అకార్డింగ్ టు నేషనల్ ఇన్కమ్ కమిటీ అండ్ సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 1960 to 61లో 52% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఆక్యుపేషన్స్. అంటే వ్యవసాయం మరియు అనుబంధ సంస్థల నుంచి వచ్చిన వాటా ఎంత ఉంది అంటే 52%. సో దీన్ని ఇంకా పెంచుకోవాలి అంటే అగ్రికల్చర్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాలు అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ సోర్స్ ఆఫ్ అవర్ ఫుడ్ సప్లై. సో ఏంటంటే మెయిన్గా ఆహారానికి మనం ఎక్కువ డిపెండ్ అయ్యేది అగ్రికల్చర్ సెక్టార్ మీదే. సో అందరికీ, దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎక్కువగా దేని మీద డిపెండ్ అవ్వాలి, అగ్రికల్చర్ సెక్టార్ మీదే, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్ సప్లై. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈస్ దట్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద వరల్డ్స్ ఫుడ్ సప్లై.
సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి యొక్క ఆహార అవసరాలను తీర్చగలుగుతుంది అంటే అది అగ్రికల్చర్ సెక్టార్. సో అందుకని అగ్రికల్చర్ సెక్టార్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. నో మ్యాటర్ వేర్ ఆర్ వాట్ యు ఆర్ ఈటింగ్. సో మనం తినే ఆహార పదార్థాలు ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది మనం ఆలోచిస్తే కనుక అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది. ద ఇంగ్రీడియంట్స్ ఇన్ అవర్ మీల్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్. మనం ఆహార పదార్థాలు తీసుకునే అన్నిటిని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆల్ రోడ్స్ లీడ్ టు అగ్రికల్చర్. అన్నిటి కూడా ఎక్కడికి మూలాధారం అంటే అగ్రికల్చర్, వ్యవసాయం. వ్యవసాయం నుంచే ప్రతీది కూడా మనం తినే ప్రతీది కూడా అగ్రికల్చర్ నుంచే రావడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ అనేది పండించే రైతులు అనేవాళ్ళు లేకపోతే కనుక మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. అంటే ప్రతిదీ దానికి కూడా డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సప్లై అనేది చాలా తక్కువగా ఉంటే కనుక ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అల్టిమేట్గా లాస్ అయ్యేది మనమే కాబట్టి సో అగ్రికల్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంది. ఇంపార్టెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వర్తకంలో పెరుగుదలలో కూడా వ్యవసాయం యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి పెరిగితే కనుక మనం ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ అగ్రికల్చర్ సెక్టార్ దట్ ఫీడ్స్ కంట్రీస్ ట్రేడ్. సో ఏంటంటే ఒక దేశం యొక్క వర్తక విధానం అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే అగ్రికల్చర్ సెక్టార్ అనేది డెవలప్ అయితే కనుక ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లైక్ టీ, షుగర్, రైస్, టొబాకో, స్పైసెస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. కాన్స్టిట్యూట్ ద మెయిన్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. మన భారతదేశం ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసే ఆహార అంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో మెయిన్గా ఏంటంటే టీ, షుగర్, రైస్, టొబాకో, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అన్నమాట. వీటిని కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇఫ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ స్మూత్ ఎక్స్పోర్ట్ ఇంక్రీజెస్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ రెడ్యూస్డ్. అంటే కనుక అగ్రికల్చర్ సెక్టార్ అనేది కనుక ప్రాపర్గా అనుకున్న విధంగా అభివృద్ధి చెందితే కనుక ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి, అట్ ద సేమ్ టైమ్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్సిడరబుల్లీ దస్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద యాడ్వర్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సేవ్ అవర్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక మనకి ఎందులో హెల్ప్ అవుతుంది అంటే చెల్లింపులు చేసే విషయంలో చాలా తక్కువ అమౌంట్ మనం పే చేస్తాము, అట్ ద సేమ్ టైం మనకి ఇంపోర్ట్స్ అనేవి తగ్గడం వల్ల ఈ పేమెంట్స్ అనేవి తగ్గుతాయి, అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం వల్ల మనం ఫారిన్ కరెన్సీని ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా సేవ్ అయిన అమౌంట్ని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ అమౌంట్ కెన్ బి వెల్ యూటిలైజ్డ్ టు ఇంపోర్ట్స్ అదర్ నెసరీ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి అవసరమైన వనరుల మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంక్రీజెస్ ఇన్ పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టార్ అనేది డెవలప్ అయితే కనుక ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా ఎర్న్ చేసే అమౌంట్ అనేది పెరుగుతుంది. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ద యాన్యువల్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ ఎ నేషన్. సో ఏంటంటే ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే నేషనల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, దానివల్ల ఏంటంటే ఇండివిజువల్స్ ఎర్న్ చేసే అమౌంట్ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఇట్ బై డివైడింగ్ నేషనల్ ఇన్కమ్ ఆన్ టోటల్ పాపులేషన్. పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే తలసరి ఆదాయం అనేది జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ని టోటల్ పాపులేషన్తో అంటే మొత్తం జనాభాతో మనం డివైడ్ చేసినట్టయితే కనుక పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది తలసరి ఆదాయం అనేది మనకి తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుందో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్గా వాళ్ళు ఎర్న్ చేసే అమౌంట్ అనేది పెరిగినట్టు లెక్క అన్నమాట. అగ్రికల్చర్ సెక్టార్ ప్రొవైడ్స్ మోర్ జాబ్స్ టు అన్ఎంప్లాయిడ్ పీపుల్. సో పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడం వల్ల. సో అగ్రికల్చర్ సెక్టార్ను డెవలప్ చేస్తే కనుక సో ఎక్కువ మందికి జాబ్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఇంక్రీజెస్ ద ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఇన్కమ్. దానివల్ల ఏంటంటే ఈ ఇండివిజువల్స్ ప్రతి వ్యక్తుల యొక్క
ఆదాయం ఏంటనే పెరుగుతాయి. తద్వారా ఏంటంటే జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. జాతీయ ఆదాయం అనేది పెరగడం ద్వారా పన్నుల ద్వారా కూడా ట్యాక్స్ ద్వారా కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎప్పుడైతే ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ అనేది వస్తుందో మళ్ళీ వాటిని పబ్లిక్ వెల్ఫేర్ మీద అంటే ప్రజా సంక్షేమం మీద గవర్నమెంట్ ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. 8th క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన సమీకరణకు కూడా వ్యవసాయ రంగం అనేది హెల్ప్ అవుతుంది అనేది. రోల్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్ కెనాట్ ఇగ్నోర్. సో ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఇగ్నోర్ చేయాల్సిన విషయం అనేది కాదు అని చెప్తున్నాం. ఇట్ ఇంక్రీజ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ద పీపుల్ దట్ లీడ్ టు మోర్ సేవింగ్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే కనుక వ్యవసాయ రంగంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయో వాటిని వేరే సేవింగ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. హియర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ లీడ్స్ టు ర్యాపిడ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో ఏంటంటే ఎక్కువ ఎప్పుడైతే లాభాలు అనేవి వస్తాయో వ్యవసాయ రంగంలో వాటిని మిగతా రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడు మూలధన సమీకరణ అనేది చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ గూడ్స్. సో అగ్రికల్చర్ సెక్టార్ అనేది డెవలప్ అయితే కనుక ఇండస్ట్రియల్ గూడ్స్కి కూడా పారిశ్రామిక ఉత్పత్తులకి కూడా డిమాండ్ అనేది అధికంగా ఉంటుంది. యాజ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ గోస్ అప్. సో ఏంటంటే అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పాదకత అనేది పెరిగితే కనుక వ్యవసాయదారుల యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఆదాయ వనరులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. విత్ ద రైజ్ ఇన్ ఇన్కమ్ ద డిమాండ్ ఫర్ బోత్ అగ్రికల్చర్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్. అంటే ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందో ఆదాయ వనరులు పెరుగుతాయో ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులకి అధిక డిమాండ్ అనేది ఏర్పడుతుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు అంటే ట్రాక్టర్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ట్యూబ్ వెల్స్, పంప్ సెట్లు ఇలాంటి వాటికన్నీ కూడా డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఎక్కువ క్వాంటిటీలో పర్చేసెస్ అనేవి కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ గూడ్స్ కూడా డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయదారుల నుంచి ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటాయి కనుక అదర్ షాపింగ్ గూడ్స్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు, ప్రయారిటీ అనేది ఇస్తారు. ఆ షాపింగ్ గూడ్స్ ఏంటంటే టెలివిజన్, మొబైల్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా వాటిని పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఎక్కడంటే విల్ ఇంక్రీజెస్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉన్న పర్సన్స్ అందరూ కూడా వీటిని కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి వీటి మీద పర్చేస్ చేయడానికి అమౌంట్ని అలాట్ చేసుకుంటారు. ఇట్ డ్రైవ్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ. సో ఎప్పుడైతే క్రాప్ పంట దిగుబడి అనేది ఎక్కువగా వస్తుందో అదర్ ఇన్నోవేషన్స్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఫార్మర్స్ కూడా వీటిని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హెల్తీ అగ్రికల్చర్ ఈజ్ సో ఎసెన్షియల్ టు ఏ కంట్రీస్ వెల్ బీయింగ్. సో ఏంటంటే ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టార్ అనేది ప్రాపర్గా హెల్తీగా ఉంటుందో సో కంట్రీస్ యొక్క వెల్ బీయింగ్ అంటే దేశ సౌభాగ్యం కూడా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇట్స్ బీన్ ద సెట్టింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ టెక్నాలజీ. అప్పుడు కొత్త కొత్తగా ప్రయోగాలు చేయడానికి కొత్త కొత్త టెక్నాలజీని లాంచ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్. ఇంకా నెంబర్ ఆఫ్ సోర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఏంటంటే వాటిని కూడా డెవలప్ చేసుకోవడం వల్ల ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రాపర్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వన్ కన్క్లూజన్. అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర అనేది అధికంగా ఉంది అని చెప్తున్నాం, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధులు. అవర్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. సో ప్రతి ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దేని మీద డిపెండ్ అయినవి ఉంటే మా అగ్రికల్చర్తో ముడిపడి ఉన్నాయని చెప్పచ్చు. బట్ ఇట్ ఈజ్ స్టిల్ బ్యాక్వర్డ్ అండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ఎఫెక్టివ్ స్టెప్స్ ఫర్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్. కానీ ఇప్పటికే చూసుకుంటే కనుక అగ్రికల్చర్ సెక్టార్ అనేది వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని రూట్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ల్యాండ్ హోల్డింగ్స్ కావచ్చు, మనీ లెండర్స్, సో సీడ్స్లో కొన్ని ప్రాబ్లమ్ ఉండొచ్చు. అంటే విత్తనాలు కొరత, నాసిరకం విత్తనాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని చోట్ల ఎక్కువగా మేజర్ ప్రాబ్లం కింద మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
అందుకనే గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ఎఫెక్టివ్ స్టెప్స్ ఫర్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్. సో కొన్ని కొన్ని సాధనాలను ఉపయోగించడం ద్వారా, అంటే గవర్నమెంట్ కొన్ని కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేయడం ద్వారా రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కొంతవరకు తగ్గించుకోగలిగితే కనుక అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇవి మనకి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇవి మనకి రెఫరెన్స్ బుక్స్ అన్నమాట. సో ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడా మీరు నోట్స్ను కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.